టాలీవుడ్లో అగ్ర హీరోల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ తో మీటింగ్ విషయంలో అగ్ర హీరోల ఒకరైన నందమూరి బాలకృష్ణకి పిలుపు లేకపోవడంతో వీరి మధ్య విభేదాలు బయటకు వచ్చినట్టయింది గురువారం ఎన్టీఆర్ తొంభై ఏడవ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాటు వద్ద బాలకృష్ణ తన తండ్రికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఇండస్ట్రీ సమస్యలపై సీఎంతో చర్చలు జరుగుతున్నట్లు పేపర్లు టీవీల్లో చూసి తెలుసుకున్నానని అన్నారు తనకి ఆహ్వానం లేకపోవడం పట్ల ఆయన పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై రెండున సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు పలువురు సినీ రంగ ప్రముఖులు తెలంగాణ సీఎం కేసీఆర్ తో సమావేశమైన సంగతి తెలిసిందే సినిమా షూటింగ్ లు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ సినిమా థియేటర్ల ఓపెనింగ్ సినీ కార్మికుల సమస్యలు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన ఆగిపోయిన సినిమా షూటింగ్లు పోస్ట్ ప్రొడక్షన్ పనులను దశలవారీగా పునరుద్ధరిస్తామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు ఈ సమావేశంలో చిరంజీవి నాగార్జున అల్లు అరవింద్ ఎస్ఎస్ రాజమౌళి దిల్ రాజు సురేష్ బాబు ఎన్ శంకర్ సి కళ్యాణ్ ఎస్ రాధాకృష్ణ కొరటాల శివ త్రివిక్రమ్ జీ కిరణ్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు అంతకు ముందు కూడా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో చర్చలు జరిపారు ఈ మీటింగ్లో కూడా పైవారే ఉన్నారు అప్పుడు కూడా బాలయ్యకి ఆహ్వానం లేదు గురువారం జరిగిన మీటింగ్కి కూడా ఆయనకు ఎలాంటి సమాచారం లేదు ఈ నేపథ్యంలో బాలకృష్ణకి ఆహ్వానం లేకపోవడం పట్ల ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది కావాలనే ఆయన్ని దూరం పెట్టారా లేక మర్చిపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ మీటింగ్లకు చిరంజీవి నాగార్జున ప్రధానంగా నాయకత్వం వహిస్తున్నారు వీరిద్దరూ లీడ్ చేస్తున్న మీటింగ్ కావడంతో బాలయ్యని కావాలని పక్కన పెట్టారనే వాదన కూడా వినిపిస్తోంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మెగా హీరోలకు గాని మెగా సినిమాలకు గాని నంది అవార్డుల విషయంలో అన్యాయం జరిగిందని మెగా అభిమానులు మెగా ఫ్యామిలీ అభిప్రాయం అంతేకాదు మనం వంటి క్లాసిక్ చిత్రం విషయంలో కూడా అన్యాయమే జరిగింది కావాలనే చంద్రబాబు ప్రభుత్వం వీరికి నంది అవార్డులు ఇవ్వలేదని రాజకీయ శత్రుత్వమే అందుకు కారణమనే కామెంట్స్తో పాటు అనేక విమర్శలు వచ్చాయి అయితే ఈ అవార్డుల కమిటీలో బాలకృష్ణ ప్రధానంగా ఉండటం దానికి మరింత ఆజ్యం పోసినట్టయింది దీంతో పగబట్టిన ఈ ఇరు బిగ్ ఫ్యామిలీ హీరోలు ఇప్పుడు సమయం దొరకడంతో తొక్కేసే ప్రయత్నం చేశారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి దీనికి తోడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి టీడీపీకి అస్సలు పడదు రెండు బద్ద శత్రువులు ఈ మీటింగ్కి బాలకృష్ణని పిలవకపోవడానికి ఇది కూడా ఓ కారణమని తెలుస్తుంది అన్ని కారణాలతో బాలయ్యబాబుని ఉద్దేశ్యపూర్వకంగానే దూరం పెట్టినట్టు తెలుస్తుంది మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ బాలకృష్ణ వంటి పెద్ద హీరోని పక్కన పెట్టడంతో అగ్ర హీరోల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డటైందని ఎటిజన్లు అంటున్నారు నమస్కారం అండి నేను రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ